ಶ್ರೀನಿ ವಾಸ್ತುತೆ ಸ್ವಾಗತ ಮಿತ್ರ ಸ್ಥಾಪತ್ಯ ವೇದಮಯ ವಾಸ್ತು ಸನಾತನ ವಾಸ್ತು ಧರ್ಮ సామాన్యమైన మానవుని గురించి మనం మూడు రోజుల ఆయాది వర్క్షాప్లో చెప్పేటటువంటి కంటెంట్ ఏంటి అనేది తీసుకున్నప్పుడు ఇది రెండవ వీడియో. మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి, ఇది కేవలం 15,000 రూపాయల డొనేషన్ మాత్రమే. ఇందులో మీకు ఉచిత భోజనము వ్యవస్థ, పడుకోవడానికి ఒక ఏసీ వ్యవస్థ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మూడు రోజులు వాస్తుపురుష మండలి అంతర్భాగంలో ఉన్న సబ్జెక్టు మీరు నేర్చుకుంటారు, ఎందుకంటే ఒక ఇల్లు కట్టడానికి సామాన్యుడికి ఆ నాలెడ్జ్ సరిపోతుంది. ఇక్కడ మనము రెండవ పాయింట్లో ఏం చెప్తాం అనేది ఒక వీడియో చెప్తున్నాం అనమాట. అంటే ఇక్కడ జన్మ నక్షత్రము ఆయాది పొంతన అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి, వాస్తు ఫాలో అవ్వడానికి, ఒక జన్మ నక్షత్రానికి రిలేషన్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సి, ఒక ఇల్లు కడుతున్నామంటే ఒక నాలుగు గోడలతో ప్రకృతిని మనం ఏం చేస్తున్నాము, ఒక ప్లాట్లో కానీ ఖాళీ స్థలంలో కానీ కట్టిన ప్రకృతిని బంధిస్తున్నాము. బంధించినప్పుడు అది ఒక వైబ్రెన్సీని ఎంక్లోజ్ చేసి ఉంటుంది, ఆ వైబ్రెన్సీ కూడా లిమిట్ చేయబడుతుంది గోడల ద్వారా. అంటే అది ఒక వేవ్ లెంత్ తీసుకుంటుంది, స్పష్టమైనటువంటి ఒక స్పేస్ క్వాలిటీ అనేది ఆ ఇల్లు తీసుకుంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనము ఆ ఇంట్లోపల జీవనం సాగించడం మొదలు పెడతామో మనం ఆ యొక్క స్పేస్ ఇంపాక్ట్ మనం తీసుకుంటాం అన్నమాట. దట్ ఈస్ ద వాస్తు ఎఫెక్ట్. దేన్ని ఇంపాక్ట్ చేస్తుంది? అది మీ యొక్క సోల్ని ఇంపాక్ట్ చేస్తుంది. సోల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే రెండు ఒకటే క్వాలిటీస్ కలిగి ఉంటుంది కాబట్టి. మన వ్యక్తులు మన యొక్క చలించడానికి కారణభూతమైనటువంటి మన యొక్క ఆత్మ లేదా అంతరాత్మ అనేది కూడా ఒక స్పేస్ పార్టికల్. అది ఎప్పుడు వైబ్రేట్ అవుతూ ఉంటుంది, చలిస్తూ ఉంటుంది అన్నమాట. దట్స్ వై వీఆర్ అలైవ్. సో మనం ఎలాంటి స్పేస్ని డిజైన్ చేయాలి అంటే మన న్యూమరికల్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం జన్మ నక్షత్రాలతో కొలుస్తాం అన్నమాట. పలానా స్వాతి నక్షత్రంతో పుట్టాడు, పలానా ధనిష్ట నక్షత్రంతో పుట్టారు, పలానా అశ్విని నక్షత్రంతో పుట్టారు, పలానా రేవతి నక్షత్రంతో పుట్టారు, ఇలాగా ఎవరెవరు ఏ నక్షత్రాలతో పుడతారో మనకు తెలియదు. కానీ ఎలాంటి స్పేస్ క్రియేట్ చేయాలి అనేది తెలవాలి అంటే ఎవరికి అనేది తెలవాలి. ఎవరికి అనేది తెలవాలంటే వాళ్ళ యొక్క వేవ్ లెంత్ తెలవాలి. ఆ వేవ్ లెంత్నే మన హిందూ ధర్మంలో, మన యొక్క కల్చర్లో జన్మ నక్షత్రం అని చెప్పి చెప్తాం అన్నమాట. సో అలాంటి ఒక వ్యక్తికైనా మనం క్రియేట్ చేయొచ్చు. ఒక ఇంట్లో భార్య, భర్త, పిల్లలు అందరూ జన్మ నక్షత్రాలకి ఒక ఇంటి స్పేస్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే 1-1, మెనీ టు వన్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో ఎటువంటి జన్మ నక్షత్రాలకి ఎటువంటి స్పేస్ మనము క్రియేట్ చేయాలి అనేది ఈ ఆయాది పొంతన, ఆయాది గణనంలో మనకి తెలుస్తుంది అన్నమాట. అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ యొక్క వివరణ అంటే ఒక జన్మ నక్షత్రం అనేది ఇట్స్ అబౌట్ ద లైట్ ఎనర్జీ అని చెప్తుంది అన్నమాట. నామ నక్షత్రం అనేది సౌండ్ ఎనర్జీ అని చెప్తుంది అన్నమాట. నామ నక్షత్రం ప్రకారం ఎప్పుడు కట్టుకోవాలి మనం? జన్మ నక్షత్రం ప్రకారం మన తల్లిదండ్రులు మనకి నామ నక్షత్రం కూడా పెట్టుంటే ఆ కేసులో నామ నక్షత్రం కూడా కరెక్టే అన్నమాట. కానీ అందువల్ల ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో నామ నక్షత్రానికి వెళ్తాము. జన్మ నక్షత్రం అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మీ ఇంటర్నల్ ఎనర్జీ, లైట్ ఎనర్జీకి అనుకూలమైనటువంటి ఒక ప్రభంజనాన్ని, ఇన్యూమరబుల్ అటామిక్ పార్టికల్స్ ఒక ఎంక్లోజర్ అని చెప్పుకునేటటువంటి ఆ యొక్క ఇంటిలో ఒక వైబ్రెన్సీని సెట్ చేస్తాం అన్నమాట, ట్యూన్ చేస్తాం మనం, ఒక లయని పర్ఫెక్ట్గా క్రియేట్ చేస్తాం అన్నమాట. ఆ లయలో మనం ఉండడం వల్ల మన లయ ఆ లయ కింద మారడమే వాస్తు ఎఫెక్ట్ అన్నమాట. ఇవాళ మన ఆలయంలో అనుభవించేటటువంటి ఆ ప్రశాంతత, ఆధ్యాత్మికత ఆ లయ వల్ల మాత్రమే వస్తుంది అన్నమాట. ఈ పరిజ్ఞానాన్ని మీరు ఇందులో ఇచ్చేసుకుంటారు. కావాల్సిన వారు నా నెంబర్ 7 8 9 3 8 2 3 3 2 కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.